हाय एवरीवन, थैंक यू सो मच ऑल माय सब्सक्राइबर्स। ई वीडियो नेनु मीकु शेयर चेस्तुन्न इन्फर्मेशन वाटर टेक्निक नी यूज चेसी धनान्नी एला आकर्षिंचाली। ఈ టెక్నిక్ని నేను మీకు షేర్ చేసే ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ధనాన్ని ఆకర్షించాలి అంటే లేమి గురించి ఆలోచించకూడదు. మీ ఆలోచనల్ని ఎప్పుడైతే లేమి గురించి వదిలేసి ధనం మీదకి ఫోకస్ చేస్తారో అప్పుడు మాత్రమే మీరు ధనాన్ని ఆకర్షించగలుగుతారు. మీరు ఎప్పుడైతే సంపద మీద ఫోకస్ చేస్తారో, మీరు ఎప్పుడైతే డబ్బుని ఆకర్షించాలి అని అనుకుంటారో, మీ మనసుని ఎప్పుడైతే పూర్తిగా సంపద మీద లగ్నం చేస్తారో, అప్పుడు ఈ విశ్వం పరిస్థితుల్ని, సంఘటనల్ని, మనుషుల్ని సంపదను మీకు అందించే విధంగా, మీ వైపు సంపద వచ్చే విధంగా కదిలిస్తుంది. మీరు చేయవలసిందల్లా సంపదని మీ దగ్గరికి వచ్చే ఆలోచనల్ని చేయడం. ఆ ఆలోచనలు చేస్తున్నప్పుడు మీ సబ్ కాన్షియస్ మీకు గైడ్ చేస్తున్న విధంగా యాక్షన్ తీసుకోవడం. ఇది మీరు చేస్తే విశ్వం మీ దగ్గరికి పరిస్థితుల్ని, సంఘటనల్ని, అన్నిటినీ, సంపదని ఆకర్షించే విధంగా చేస్తుంది. ఇప్పుడు నేను మీకు వాటర్ టెక్నిక్ని ఎలా చేయాలి అనేది షేర్ చేస్తున్నాను. ఈ వాటర్ టెక్నిక్ని ఉపయోగించి మీరు మనీని ఆకర్షించగలుగుతారు. వాటర్ ద్వారా ఇది ఎలా సాధ్యమవుతుంది, అసలు వాటర్లో ఉన్న శక్తి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. డాక్టర్ ఎమోటో అనే శాస్త్రవేత్త మనకి నీటి గురించి పరిశోధన చేసి నీటిలో ఉన్న శక్తిని, నీటికి ఉన్న జ్ఞాపక శక్తిని రుజువు చేశారు. నీటి అణువు టెట్రాహెడ్రాన్ అనే వింత ఆకారాన్ని కలిగి ఉంది. దీనివల్ల ఎమోటోతో పాటు కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, నీటికి జ్ఞాపక శక్తి ఉంది అని, మానవ జీవితాన్ని అది మార్చగలదు అని, మనిషి జీవితంలో అనుభవాలని నిర్దేశించే అంశాలని నీరు మార్చగలదు అని శాస్త్రవేత్తలు చెప్పారు. నీరు బయట ఉన్న సమాచారాన్ని అంగీకరించి జ్ఞాపక శక్తిని కలిగిస్తుంది అని ఎమోటో నిర్ధారించడం జరిగింది. ఎమోటో చేసిన కొన్ని పరిశోధనల్లో కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచి తాగిన నీటి ద్వారా మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది ఒక రకంగా ఉంది అని, కోపాన్ని, ద్వేషాన్ని వ్యక్తపరుస్తూ త్రాగిన నీరు మనిషి మీద మరొక ప్రభావాన్ని, నీటి ప్రభావాన్ని చూపించింది అని, ప్రేమతోటి, కృతజ్ఞతతో ఉన్నప్పుడు నీరు జ్ఞాపక శక్తి మనిషి బాడీలో ఒక రకంగానే, ద్వేషంతో ఉన్నప్పుడు ఒక రకంగానే, ఇలా మనిషి బాడీని ప్రభావితం చేయగలదు వాటర్ అని, మనిషి బాడీలో ప్రతి కణంలో జ్ఞాపక శక్తిని నింపగల శక్తి వాటర్కి ఉంది అని ఎమోటో గ్రహించి నిర్ధారించడం జరిగింది. నీటి అణువులు మన బాహ్య ప్రపంచంలో డేటాను రికార్డ్ చేయగల మెమోరీ కణాలుగా పనిచేస్తాయి అని కూడా ఈయన చెప్పారు. మనందరికీ ఇప్పటికే తెలుసు, భూమిపై కనిపించే వాటిలో అతి ముఖ్యమైన అంశం నీరు అని. మనలోని సమాచార శక్తిని ప్రసారం చేయడానికి నీటిని కనెక్ట్ చేసే మాధ్యమంగా కూడా ఉపయోగిస్తారంట. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ మన బాడీలో 75% వాటరే ఉంటుంది. దీని కారణంగానే నీటిని కనెక్ట్ చేసే మాధ్యమంగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. కొంతమంది శాస్త్రవేత్తలైతే నీటికి జ్ఞాపక శక్తి ఒకటే కాదు, తెలివితేటలు కూడా ఉన్నాయి అని, మానవ జీవితాన్ని అవి పూర్తిగా ప్రభావితం చేయగలవు అని కూడా చెప్తున్నారు. కాబట్టి నీటికున్న శక్తిని మనం ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో ఉపయోగించుకుందాము. దీన్ని మనం మొదటిసారిగా ఉపయోగించడం కాదు, దీనిని చాలామంది ఉపయోగించి చాలా సక్సెస్ అయిన వారు ఉన్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని, నా ఎక్స్పీరియన్స్ని మీకు త్వరలోనే షేర్ చేస్తాను. వాటర్ని ఉపయోగించి నేను ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ చేశాను, ఎటువంటి మిరాకిల్స్ నా లైఫ్లో జరిగాయి అనేది నేను షేర్ చేస్తాను. మీరు కూడా వాటర్కి ఉన్న పవర్ని ఉపయోగించండి. ఇక్కడ ఈ వీడియోలో నేను ధనానికి, మీకు మనీని ఆకర్షించడానికి వాటర్ టెక్నిక్ని ఏ విధంగా అప్లై చేయాలి అనే దాన్ని షేర్ చేస్తున్నాను. ఈ టెక్నిక్ని ధనం గురించే కాదు, మీకు కావలసిన దేని గురించైనా ఉపయోగించవచ్చు. నేను ఈ వీడియోలో మనీని ఆకర్షించడానికి మీరు చేయవలసిన వాటర్ టెక్నిక్ని షేర్ చేస్తున్నాను. ఈ టెక్నిక్ మీరు చేయబోయే ముందు 100% మీకు ఈ టెక్నిక్ మీద నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు అద్భుతాలు చూడగలుగుతారు. సో నమ్మకం ఉన్నవారు మాత్రమే ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో క్లిప్స్లో నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. మీరు ఈ టెక్నిక్ని అప్లై చేసేటప్పుడు కంపల్సరీ గాజు గ్లాస్నే తీసుకోండి. గాజు గ్లాస్ మీకు బాగా ఎఫెక్టివ్గా 100% వర్క్ చేస్తుంది. ఈ టెక్నిక్ని మీరు నైట్ పడుకునే ముందు చేయాలి. ఇలా ఒక గాజు గ్లాస్ తీసుకుని గ్లాస్ నిండా ఫుల్గా వాటర్ వేయండి. ఇలా వాటర్ గ్లాస్ నిండా వేసిన తర్వాత ఈ గ్లాస్ని మీ చేతికి తీసుకోండి. చేతికి తీసుకుని
ఇందులో నేను చూపిస్తున్న విధంగా మీరు గ్లాసును పట్టుకోండి. మీ చేతులు ఈ విధంగా మొత్తం గ్లాస్ చుట్టూ ఉండేటట్టు చూసుకోండి. రెండు చేతులతో ఇలా పట్టుకోండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక సానుకూల ధృవీకరణను మీరు వినియోగించాల్సి ఉంటుంది. సానుకూల ధృవీకరణ అంటే పాజిటివ్ ఎఫర్మేషన్. మనీ గురించి మనం చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ మనీకి ఒక ఎఫర్మేషన్ ఇస్తున్నాను. మీకు నచ్చితే ఇది ఫాలో అవ్వండి, లేదు అంటే మీకు నచ్చిన ఎఫర్మేషన్ని మీరు ఎంచుకుని ఫాలో అవ్వచ్చు. నేను ఇక్కడ ఇస్తున్న ఎఫర్మేషన్, ఈ నీటి ప్రవాహం ద్వారా నేను అందుకుంటున్న పెద్ద మొత్తానికి నా కృతజ్ఞతలు. ఈ విధంగా ఎఫర్మేషన్ని మీరు బిగ్గర్గా చెప్పండి. మీరు చెప్తున్నప్పుడు ఎఫర్మేషన్ని మీ వాటర్ గ్లాస్ మీకు దగ్గరగా ఉండాలి. మీరు ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్తున్నప్పుడు మీ వైబ్రేషన్ అనేది, మీ నోటి మాట ద్వారా వచ్చే వైబ్రేషన్ ఆ వాటర్లో మూమెంట్ని ఇస్తుంది. అలా గ్లాస్లో మూమెంట్ వచ్చే అంత దగ్గరికి మీరు ఆ గ్లాస్ని పెట్టుకుని ఎఫర్మేషన్ చెప్పండి. ఇలా ఎఫర్మేషన్ ఎందుకు చెప్తాము అంటే ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ ద్వారా నీటికి మనం సందేశాన్ని ఇస్తున్నాము. ఈ సందేశం మీ ఆలోచనలను, కోరికలను మీ శరీరానికి పరమాణు స్థాయిలో అనువదించడానికి ఉపయోగపడుతుంది. నీరు మీకు ఒక సాధారణ పదార్థంలాగా అనిపిస్తుంది, కానీ అది లేకుండా ఏమీ లేదు. నీటికి ఉన్న పవర్ని మీరు గమనించాలి. ఇక్కడ నేను చెప్పిన పాజిటివ్ ఎఫర్మేషన్ని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వినండి. ఈ నీటి ప్రవాహం ద్వారా నేను అందుకుంటున్న పెద్ద మొత్తానికి నా కృతజ్ఞతలు. ఈ విధంగా ఎఫర్మేషన్ని పెద్దగా చెప్పి ఐస్ క్లోజ్ చేయండి. ఐస్ క్లోజ్ చేసి మనీ మీ వైపుకి వస్తున్నట్లుగా మీరు విజువలైజ్ చేయండి. జస్ట్ ఒక ఇమేజ్ని చూస్తే సరిపోతుంది. ఐస్ క్లోజ్ చేసి మనీ మీ జీవితంలోకి వచ్చింది, వచ్చినప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉన్నారు, మనీ ఉన్నప్పుడు మీకు ఎటువంటి ఆనందం కలుగుతుంది, మనీ ఉన్నప్పుడు మీ విజయం ఎలా ఉంటుంది, మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది జస్ట్ మీ ఊహాజ్ఞానంతో చూడండి ఒక 2 మినిట్స్. ఇందులో మీ ఇమాజినేషన్ ఎలా ఉండాలంటే మనీని కౌంట్ చేస్తున్నట్టు కానీ, లేదా మనీ రైనింగ్ మీకు వస్తున్నట్టు కానీ ఇలా ఊహించుకోండి, లేదా మనీ స్మెల్ని చూడడం కానీ. ఇలా ఒక 1 or 2 మినిట్స్ చేసి ఆ గ్లాస్ని మీ చేతిలో ఇలా ఉంచుకుని మీరు ఈ ఇమాజినేషన్ చేయాలి. అంటే మీ ఊహాశక్తిని ఉపయోగించాలి. మీ ఊహాశక్తితో మీరు డబ్బుని చూస్తూ ఆ డబ్బు దగ్గర నుండి వస్తున్న వైబ్రేషన్స్ని మీరు ఫీల్ అవ్వాలి. ఇలా ఫీల్ అవుతూ 2 మినిట్స్ మీరు ఊహాశక్తిని ఉపయోగించిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ఎఫర్మేషన్ చెప్పండి. ఈ నీటి ప్రవాహం ద్వారా నేను అందుకుంటున్న పెద్ద మొత్తానికి నా కృతజ్ఞతలు. ఇలా చెప్పి మీరు వాటర్ని వెంటనే తాగొచ్చు, లేదా 15 మినిట్స్ తర్వాత తాగొచ్చు. కానీ పడుకోవడానికి 15 మినిట్స్ ముందే తాగాలి, 15 మినిట్స్ తర్వాతే మీరు నిద్రపోవాలి, అప్పుడే ఇది బాగా వర్క్ చేస్తుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా నైట్ మిస్ అవుతే మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే తాగండి. మరొక విషయం, ఎఫర్మేషన్ని ఒక్కటే చేయాలని ఏం లేదు, మీకు నచ్చినవి ఒక 5 ఎఫర్మేషన్స్ వరకు కూడా చేయొచ్చు. ఇదే టెక్నిక్ని మీరు మనీని ఆకర్షించడానికే కాదు, ఆరోగ్యాన్ని ఆకర్షించడానికి మిగిలిన వాటికి కూడా అప్లై చేయొచ్చు. బట్ ఈ టెక్నిక్ చేస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. మీరు నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఈ టెక్నిక్ మీకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. వాటర్ని తాగుతూ మీరు పూర్తిగా పాజిటివ్గా విజువలైజ్ చేస్తూ వాటర్ని తీసుకోండి. ఆ వాటర్ మీరు తాగుతున్నప్పుడు మీ బాడీలో ప్రతి కణంలోకి కూడా మీరు కోరుకుంటున్న కోరిక యొక్క ఉద్దేశం చేరుతుంది అనేది మీరు చూడండి. అప్పుడే మీ భావోద్వేగాలు, మీ ఉద్దేశం కూడా మీరు తాగుతున్న నీటిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపి నీటి శక్తిని మీరు ఉపయోగించడం ద్వారా మీరు మీ వాస్తవికతను ప్రతికూలం నుండి సానుకూలంగా మార్చే విధంగా మీకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా వాటర్ టెక్నిక్ని మీరు ఉపయోగించి మీ జీవితంలోకి ధనాన్ని ఆకర్షించడానికి మీరు వాటర్కు ఉన్న పవర్ని వినియోగించుకోండి. ఇలా చేసిన వారు చాలామంది సక్సెస్ అవ్వారు, మీరు కూడా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. అలాగే వాటర్కు ఉన్న పవర్ని మీరు ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే డాక్టర్ ఎమోటో వాటర్ రీసెర్చ్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. వాటర్కు ఉన్న పవర్ ఏంటి అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది. అప్పుడు మీరు పూర్తి నమ్మకంతో ఈ టెక్నిక్ చేయగలుగుతారు. అప్పుడు మీకు ఇది బాగా వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.